Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆ సీటు మీకే. జేడీ లక్ష్మీనారాయణకు టీడీపీ బంపర్ ఆఫర్. ఏపీలో ముందస్తుగానే ఎన్నికల కసరత్తు మొదలైంది. సీఎం జగన్ వైనాట్ 175 అంటూ ముందుకెళ్తున్నారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు 100% గెలుపు టీడీపీదే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అటు పవన్ లక్ష్యం కూడా వైసీపీ ఓటమే. బీజేపీ పరిణామాలను నిశితంగా గమనిస్తోంది. ఇదే సమయంలో పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థుల ఎంపికపైన అధినేతలు ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా టీడీపీలో కీలకమైన నేతలకు వైసీపీ గాలం వేస్తోంది. జగన్కు వ్యతిరేకమైన వారిని తమ వైపు తిప్పుకునే ప్రయత్నంలో టీడీపీ ఉంది. ఇప్పుడు ఆ లిస్టులో వైఎస్ వివేక కుమార్తెతో పాటుగా సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ చేరారు. సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పదవిలో ఉన్నప్పుడు ఒక విధంగా ఫేమస్ అయితే రిటైర్ అయిన తర్వాత కూడా వార్తల్లో నిలుస్తున్నారు. జగన్ పైన నాడు సిబిఐ విచారణ సమయంలో లక్ష్మీనారాయణ విచారణాధికారిగా వ్యవహరించారు. విచారణకు సంబంధించిన వార్తలు టీడీపీకి మద్దతుగా నిలుస్తుందనే ప్రచారంలో ఉన్న మీడియాలో రోజూ ప్రచురితమయ్యేవి. లక్ష్మీనారాయణ నాడు విచారణాధికారిగా జగన్కు వ్యతిరేకంగా టీడీపీకి మద్దతుగా వ్యవహరిస్తున్నారంటూ అప్పట్లోనే వైసీపీ నేతలు ఆరోపించేవారు. ఆ తర్వాత లక్ష్మీనారాయణ ఏపీ నుంచి బదిలీ అయ్యారు. జగన్ రాజకీయంగా బిజీ అయ్యారు. ఇప్పుడు ఏపీ సీఎం అయ్యారు. ఇక 2019 ఎన్నికలలో అనేక తర్జన భర్జనల తరువాత జేడీ లక్ష్మీనారాయణ ఎట్టకేలకు జనసేనలో ఎంట్రీ ఇచ్చారు. ఆ ఎన్నికలలో జగన్ అభ్యర్థి చేతిలో పరాజయం పాలయ్యారు. ఆ తర్వాత జనసేన నుంచి బయటకు వచ్చేశారు. కానీ ఇప్పుడు 2024 ఎన్నికలలో తాను పోటీకి సిద్ధమని లక్ష్మీనారాయణ స్పష్టం చేశారు. 2019 ఓడిన చోటే మరోసారి పోటీ చేసి గెలవాలనేది మాజీ జేడీ లక్ష్మీనారాయణ నిర్ణయం. ఇందుకోసం వ్యూహాత్మకంగా 2019 ఎన్నికల తర్వాత నుంచి విశాఖ కేంద్రంగానే కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటున్నారు. అయితే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తాననేది చెప్పలేనని, విశాఖ నుంచి పోటీ ఉంటుందని మాత్రం జేడీ పలుమార్లు క్లారిటీ ఇచ్చారు. జేడీకి పార్లమెంటుకు పోటీ చేయాలనేది లక్ష్యంగా కనిపిస్తోంది. జనసేన టీడీపీ బీజేపీ పొత్తు వార్తల నడుమ జేడీ ఏ నిర్ణయం ప్రకటించేదనే విషయం అర్థమవుతోంది. తాను పనిచేసి వచ్చిన జనసేనలోకే మాజీ జేడీ రీఎంట్రీ ఇస్తారని ప్రచారం సాగినా అవకాశాలు లేవని తెలుస్తోంది. బీజేపీలోకి ఇప్పటికే ఆయనకు ఆఫర్ వచ్చింది. కానీ బీజేపీలోకి వెళ్లడం పైన ఆయన అంత ఆసక్తి లేరని సమాచారం. బీజేపీలో చేరి ఆ పార్టీలో పోటీ చేసినా తిరిగి జనసేన లేదా టీడీపీతో పొత్తు ద్వారానే వెళ్లాల్సి ఉంటుందనే అభిప్రాయంతో ఉన్నట్లుగా సమాచారం. ఈ సమయంలోనే అవసరమైతే ఇండిపెండెంట్గా పోటీ చేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. సిబిఐ మాజీ జేడీకి టీడీపీ నుంచి తాజాగా ఆఫర్ వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. లక్ష్మీనారాయణ పార్టీలోకి వస్తే విశాఖ సీట్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు పార్టీ ముఖ్య నేతలలో చర్చ సాగుతోంది. 2014 ఎన్నికల సమయంలోనే లక్ష్మీనారాయణ టీడీపీలో చేరతారనే ప్రచారం సాగింది. కానీ అప్పటికే జగన్ కేసులు విచారించి ఉండడం, టీడీపీతో లక్ష్మీనారాయణ సంబంధాలపైన విమర్శలు ఉండడంతో ఆ సమయంలో చేరలేదని చెబుతున్నారు. ఇక ఇప్పుడు విశాఖ కేంద్రంగా టీడీపీని దెబ్బకొట్టే వ్యూహాలను వైసీపీ మొదలుపెట్టింది. టీడీపీ ఎమ్మెల్యే గంటా సైతం వైసీపీలో చేరతారని ప్రచారం సాగుతోంది. దీంతో విశాఖలో ఇప్పటికే స్టీల్ ప్లాంట్ కార్మికుల కోసం లక్ష్మీనారాయణ న్యాయ పోరాటం చేస్తున్నారు. విశాఖ నుంచే లక్ష్మీనారాయణకు అవకాశం ఇవ్వడానికి టీడీపీ సిద్ధంగా ఉందని చెబుతున్నారు. దీనికి లక్ష్మీనారాయణ ఆమోదం చెబితే వచ్చే ఎన్నికలలో విశాఖ నుంచే బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.